బ్యాంబూ ట్రీ, వెదురు చెట్లు. ఈ గ్రహం పైన అత్యంత వేగంగా పెరిగే మొక్క వెదురు. అది 24 గంటల వ్యవధిలో 47.6 ఇంచుల పొడవు పెరిగింది. మన ప్రపంచవ్యాప్తంగా 1439 రకాల వెదురు మొక్కలున్నాయి. ఒక గ్రూప్ ఆఫ్ వెదురు చెట్ల నుంచి 35% అదనంగా ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది. యాక్చువల్గా మనం ఆ చెట్ల దగ్గర ఉంటే మన బ్రెయిన్కి చాలా రిలీఫ్గా ఫీల్ అవుతాము. ఈ చెట్ల దగ్గర చాలా చల్లగా ఉంటుంది మరియు స్వచ్ఛమైన గాలి ఎక్కువ లభిస్తుంది. ఒక పాండా తినే ఫుడ్లో 99% వెదురుకు సంబంధించిన ఫుడ్డే ఉంటుంది. కోక్. ఇప్పుడు మనం తాగుతున్న కోకో కోలా ఒకప్పుడు తలనొప్పి టానిక్గా వాడేవారు. కోకో కోలా కంపెనీ మొదలైన 1st సంవత్సరం కేవలం 25 బాటిల్స్ మాత్రమే అమ్మగలిగింది. కానీ ఇప్పుడు ఒక రోజుకి 190 కోట్ల బాటిల్స్ అమ్ముడవుతున్నాయి. సింగపూర్లో హగ్ మీ అనే కోకో కోలా మెషిన్స్ ఉంటాయి. మీరు వాటిని హగ్ చేసుకున్న ప్రతిసారి ఒక కోకో కోలా బాటిల్ ఫ్రీగా వస్తుంది. వరల్డ్ వైడ్ వెబ్. మనం ఏదైనా బ్రౌజర్లో సెర్చ్ చేసినప్పుడు www. అని స్టార్ట్ చేసి వెతుకుతాం. ఇంతకీ www. అంటే ఏంటో తెలుసా? వరల్డ్ వైడ్ వెబ్. ఈ వరల్డ్ వైడ్ వెబ్ను 1989లో టిమ్ బర్నర్స్లీ అనే అతను కనుగొన్నారు. ఈ వరల్డ్ వైడ్ వెబ్ ఇంటర్నెట్ కాదు. వరల్డ్ వైడ్ వెబ్ ఒక పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ను మరొక వ్యక్తికి షేర్ చేయడాని కోసం యూజ్ చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఫోటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ ఏదైనా కావచ్చు. కోలా. కోలా అనే జీవులు సౌత్ ఈస్టర్న్ ఆస్ట్రేలియాలో జీవిస్తూ ఉంటాయి. కోలా తన జీవితకాలంలో నీటిని అసలు తాగదు. తినే ఆహారం నుంచే కోలా నీటిని గ్రహిస్తుంది. కోలా అంటే నీరు తాగనిది అని అర్థం. కోలా యొక్క చేతులకు హ్యాండ్ గ్రిప్ బాగుంటుంది. ఒక రోజుకు 1 కేజీ ఆకులను తినేస్తూ ఉంటాయి. కంగారులాగా ఇవి మార్సుపియల్స్, అంటే స్టమక్ దగ్గర సంచి లాంటి ఆకృతి కలిగి ఉన్నవి అని అర్థం. బేబీ కోలాస్ చాలా క్యూట్గా ఉంటాయి. తన బేబీల్ని తన సంచుల్లో వేసుకొని తీసుకెళ్తూ ఉంటాయి. కోలాస్ రోజుకి 18 గంటల పాటు నిద్రపోతాయి. చెట్లను నరికేయడం వలన వాటి యొక్క నివాసాలు అంతరిస్తున్నాయి, అలాగే వాటి యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంది. హ్యూమన్ ఐ. మనిషి కన్ను 1 ఇంచ్ పొడవు ఉంటుంది మరియు 7.08 గ్రామ్స్ బరువు ఉంటుంది. మన శరీరంలో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక ప్రాంతం కంటిలోని కరోనా అనే పార్ట్. మన కళ్ళు 10 మిలియన్ కలర్స్ను డిఫరెన్షియేట్ చేయగలవు. 1 సంవత్సరానికి యావరేజ్గా 43 లక్షల సార్లు మన కళ్ళని ఆర్పుతాము. మన శరీరంలో ఫాస్టెస్ట్ మజిల్ అది కన్నే, ఎందుకే కనురెప్పకాలం అని కూడా అంటూ ఉంటారు కదా. ప్రపంచవ్యాప్తంగా చాలా వరకు బ్రౌన్ కలర్ కళ్ళే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మనం మన కంటితో 2.4 మిలియన్ లైట్ ఇయర్స్ దూరం వరకు చూడొచ్చు. అంటే 14 పక్కన 19 సున్నాలు వేస్తే ఎంత మైల్లో అంత దూరం అని అర్థం. పెన్ కెప్. పెన్ కెప్కి 2 వైపు రంధ్రం ఎందుకుంటుందో తెలుసా? పొరపాటున ఎవరైనా దాన్ని మింగినప్పటికీ మన శ్వాసనాళానికి అడ్డుపడి ఊపిరి తీసుకోలేక చనిపోయే ప్రమాదం నుంచి తప్పించుకోవడం కోసం, అలాగే ఆ కొద్దిపాటి శ్వాసను అందించడానికే ఈ రంధ్రాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. పాండా. ఒక పాండా యొక్క జీవితకాలం 30 సంవత్సరాలు. ఇవి 1.2 మీటర్ల నుండి 1.5 మీటర్ల వరకు పెరుగుతాయి. సుమారుగా 75 కేజీల నుంచి 135 కేజీల వరకు బరువు ఉంటాయి. బేబీ పాండాలు పుట్టినప్పుడు పింక్ కలర్లో ఉంటాయి. ఆ బేబీ పాండాల యొక్క సైజ్ 15 సెంటీమీటర్స్గా ఉంటుంది. పాండాలు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి 1 లేదా 2 పిల్లల్ని కంటాయి. ఆ పిల్లల్ని 18 నెలల పాటు జాగ్రత్తగా కాపాడుతాయి. ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటో తెలుసా? పాండాలు తిండిపోతులు. ఒక రోజులో 12 గంటల పాటు తింటూనే ఉంటాయి. బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు పాండాలు అంతరించే స్టేజ్లో ఉన్నాయి. చైనాలో కేవలం 1000 పాండాలు మాత్రమే ఉన్నాయి. నక్షత్రాలు. ఫ్రెండ్స్, మీకు ఎప్పుడున్నా ఈ డౌట్ వచ్చిందా? ఆకాశంలో ఎన్ని చుక్కలున్నాయో లెక్క పెట్టడానికి ఎంత సమయం పడుతుందని? ఎస్,
ఒక సెకండ్కి ఒకటి చొప్పున లెక్క పెట్టిన అన్ని చుక్కలు లెక్క పెట్టడానికి 3000 సంవత్సరాలు పడుతుంది. కుంభమేళ. 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే కుంభమేళాలో దాదాపు 4 నుంచి 8 కోట్ల మంది ప్రజలు పాల్గొంటారు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఆ సమయానికి ఎక్కడున్నా మహాశివుని దర్శనం కోసం ఇక్కడికి విచ్చేస్తూ ఉంటారు. చివరిసారి జరిగిన కుంభమేళాలో గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకొని ఫోటోస్ను స్పేస్ నుంచి తీశారు. అవి ఇలా ఉంటాయి. అమెజాన్ నది. అమెజాన్ నది సౌత్ అమెరికాలో ఉంది. సౌత్ అమెరికాలో 40% వాటర్ కేవలం అమెజాన్ నదిలోనే ఉంది. అమెజాన్ నది మన ప్రపంచంలోనే 2వ లాంగెస్ట్ రివర్. దీని పొడవు 6400 కిలోమీటర్లు. ఈ నది పైన 100కు పైగా డ్యామ్స్ ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు ఒక వంతెన కూడా లేదు. ఆ వంతెన నిర్మించకపోవడానికి గల కారణం ఆ నది యొక్క అధిక వెడల్పే. అక్కడి స్థానికులు ఆ నదిని దాటడానికి ఫెర్రీ అనే లాంచి లేదా పడవను ఉపయోగిస్తారు. ఈ నదిలో ఎన్నో రకాల జీవులు నివసిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా పిరానా, గ్రీన్ అనకొండ, జైంట్ ఆటర్, అమెజాన్ రివర్ డాల్ఫిన్స్, ఎలక్ట్రికల్ ఈల్ చేపలు అరుదైనవి.